మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మగధీరం సినిమా నిజంగానే మర్చిపోలేని హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే హీరోగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్ కి ఆ సినిమా ఆశించినంత ఓపెనింగ్స్ ఇవ్వలేకపోయింది. అయితే దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రెండో సినిమాగా చరణ్ చేసినటువంటి మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో మెగా పవర్ ఫీట్ ఒక్కసారిగా మారిపోయింది. 400 ఏళ్ల నాటి ప్రేమ కథను 21వ దశాబ్దానికి లింక్ చేసి మగధీరతో పూర్తి స్థాయిలో సక్సెస్ అందుకున్న రాజమౌళి దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్కు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు, ప్రస్తుతం త్రిబులర్ షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ షూటింగ్ పూర్తి అయ్యాక డైరెక్టర్ శంకర్తో ఒక మూవీ చేస్తారని, ఇక రాజమౌళి కూడా మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తారని, ఆ రెండు సినిమాలు అయిపోగానే రాజమౌళి రామ్ చరణ్ కలయికలలో మగధీర 2 రూపుదిద్దుకోబోతుందని మాటలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజమౌళితో నందమూరి మోక్షాగ్న సినీ ఎంట్రీ ఉంటుందని నందమూరి బాలకృష్ణ చాలా సందర్భాల్లో చెప్పారు. నందమూరి అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. రాజమౌళి మగధీర 2 సీక్వెల్ చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మగధీర 2 సినిమా రామ్ చరణ్తో తీయాలి, ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే నందమూరి మోక్షాగ్న సినిమా ఎంట్రీ రాజమౌళితోనే ఉండాలని నందమూరి అభిమానుల కోరిక. చూడాలి మరి రాజమౌళితో మొదట ఏ సినిమా ఉంటుందో, వేచి చూడాల్సిందే.